మనం వాడుతున్న మొబైల్ ఫోన్స్లలో ఎక్కువగా లిథియమయాన్ బ్యాటరీస్లనే వాడుతున్నారు. లిథియమయాన్ బ్యాటరీలను ఎక్కువగా మొబైల్లో వాడడానికి గల కారణం, ఇవి మిగతా బ్యాటరీల కంటే ఎక్కువ పవర్ని స్టోర్ చేసుకుంటాయి. ఈ బ్యాటరీలలో అడ్వాంటేజెస్ చాలా ఉన్నప్పటికీ కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. వీటి గురించి మాట్లాడే ముందు అసలు ఈ లిథియమయాన్ బ్యాటరీస్ ఎలా పనిచేస్తాయి, ఈ బ్యాటరీలను మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు లోపల ఏం జరుగుతుంది. మొదట్లో ఈ బ్యాటరీలు చాలా చక్కగా పనిచేస్తాయి, కానీ కాలం గడిచే కొద్దీ వీటి లైఫ్ టైం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండుదాకా చూడండి. ప్రతి బ్యాటరీకి ఒక పాజిటివ్ టెర్మినల్, ఒక నెగిటివ్ టెర్మినల్, ఇవి రెండు ఉంటాయి. మనం ఏదైనా డివైస్ని బ్యాటరీకి కనెక్ట్ చేసినప్పుడు పవర్ అనేది యూజ్ అవుతుంది. అందులో ఉండే ఎలక్ట్రిసిటీకి కారణం ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్కి ఫ్లో అవ్వడం. బ్యాటరీని మొబైల్కి కనెక్ట్ చేసినప్పుడు బ్యాటరీలో ఉన్న నెగిటివ్ టెర్మినల్లోని ఎలక్ట్రాన్స్ అనేవి మొబైల్లోకి వెళ్ళి స్పీకర్, డిస్ప్లే పనిచేసేలా చేసి తిరిగి పాజిటివ్ టెర్మినల్లోకి వెళ్తాయి. మరి ఈ బ్యాటరీలోకి ఎలక్ట్రాన్స్ ఎలా వచ్చాయంటే దానికి సమాధానం లిథియం. లిథియమయాన్ బ్యాటరీలో ప్రధానంగా నాలుగు భాగాలు ఉంటాయి. మొదటిది నెగిటివ్ టెర్మినల్, రెండవది పాజిటివ్ టెర్మినల్, మూడవది ఎలక్ట్రోలైట్, నాలుగోది సెపరేటర్. ఇందులో కాథోడ్గా లిథియం మెటల్ ఆక్సైడ్ని, యానోడ్గా కార్బన్ గ్రాఫైట్ని ఉపయోగిస్తారు. కాథోడ్ను పాజిటివ్ టెర్మినల్ అని, యానోడ్ను నెగిటివ్ టెర్మినల్ అని అంటారు. ఎలక్ట్రోలైట్గా ఆర్గానిక్ సాల్వెంట్తో ఉన్న లిథియం సాల్ట్ అని వాడతారు. యానోడ్ కాథోడ్లు ఎప్పుడూ కలుసుకోకూడదు, అందుకే వీటిని వేరు చేస్తూ ఒక సెమీ పెర్మబుల్ మెంబ్రేన్ అనే ఒక సెపరేటర్ని వాడతారు. ఇందులో కాథోడ్గా లిథియం మెటల్ ఆక్సైడ్ని వాడుతున్నారు. మెటల్ ఆక్సైడ్ మెటల్ ప్లేస్లో కోబాల్ట్ని వాడుతున్నారు. కోబాల్ట్ అనేది ఇప్పుడు చాలా రేర్ మెటల్ అయింది, కాబట్టి కోబాల్ట్కి బదులుగా వేరే ఇతర మెటల్స్ని కూడా వాడుతున్నారు. అందులో మ్యాంగనీస్ని కూడా ఎక్కువగా వాడుతున్నారు. యానోడ్గా కార్బన్ గ్రాఫైట్ని వాడుతున్నారు. ఇంకా దీంట్లో ఎలక్ట్రోలైట్ మరియు ఒక సెపరేటర్ ఉంటుంది. బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టినప్పుడు ఛార్జింగ్ అని, బ్యాటరీని వాడుతున్నప్పుడు దాన్ని డిశ్చార్జింగ్ అని అంటారు. డిశ్చార్జింగ్ టైంలో అంటే మనం మొబైల్ వాడే టైంలో యానోడ్లోని కార్బన్ గ్రాఫైట్ లేయర్స్లో ఉన్న లిథియం అయాన్స్ ఏర్పడతాయి. లిథియం నుండి ఒక వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ విడిపోవడం వల్ల ఈ లిథియం అయాన్స్ అనేవి ఏర్పడతాయి. ఇలా లిథియం నుండి విడిపోయిన ఎలక్ట్రాన్ నెగిటివ్ టెర్మినల్లో నుండి పాజిటివ్ టెర్మినల్లోకి వెళ్తుంది. ఈ లిథియం అయాన్స్ సెపరేటర్ గుండా పాజిటివ్ టెర్మినల్లోకి వెళ్తాయి. సెపరేటర్ అనేది ఓన్లీ లిథియం అయాన్స్ని మాత్రమే కాథోడ్ వైపుకి వెళ్ళేలా చేస్తుంది. ఈ సెపరేటర్ అనేది ఎలక్ట్రాన్స్ని వెళ్లకుండా అడ్డుకుంటుంది. ఒకవేళ ఎలక్ట్రాన్స్ కనుక డైరెక్ట్గా యానోడ్ నుండి కాథోడ్కి వెళ్ళడం వల్ల రియాక్షన్ జరిగి బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ ప్రాసెస్ అంతా మనం ఫోన్ వాడే టైంలో బ్యాటరీలో జరుగుతుంది. యానోడ్ నుండి ఇలా కంప్లీట్గా ఎలక్ట్రాన్స్ మరియు లిథియం అయాన్స్ పూర్తిగా ఎంప్టీ అయితే బ్యాటరీ అనేది జీరో అవుతుంది. ఇది రీఛార్జబుల్, కాబట్టి దీన్ని మళ్ళీ ఛార్జ్ చేసుకోవచ్చు. దీన్ని ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇప్పుడు జరిగిన ప్రాసెస్ అంతా రివర్స్లో జరుగుతుంది. ఈ బ్యాటరీని మనం ఛార్జ్ చేస్తున్నప్పుడు కాథోడ్ నుండి ఎలక్ట్రాన్స్ అనేవి యానోడ్లోకి, లిథియం అయాన్స్ అనేవి కూడా సెపరేటర్ ద్వారా యానోడ్లోకి తిరిగి చేరుకుంటాయి. ఇవి మొత్తం యానోడ్కి తిరిగి వచ్చినప్పుడు బ్యాటరీ ఫుల్గా ఛార్జ్ అవుతుంది. ఇలా లిథియం అయాన్స్ యానోడ్ నుండి కాథోడ్కి వెళ్ళి మళ్ళీ కాథోడ్ నుండి యానోడ్కి తిరిగి రావడాన్నే ఒక బ్యాటరీ సైకిల్ అని అంటారు. లిథియం అయాన్ బ్యాటరీస్ సాధారణంగా మన యూసేజ్ని బట్టి దీని లైఫ్ టైం 1000 నుంచి 4000 సైకిల్స్ వరకు ఉంటుంది. అయితే అసలు బ్యాటరీ మాత్రం ఇలా ఉండదు. ఈ లేయర్స్ అన్నీ ఫోల్డ్ చేసి దాన్ని చిన్న సైజుకు కుదించిన తర్వాత ఇలా ఉంటుంది. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయ్యాక పవర్ సప్లైని ఆపడానికి బ్యాటరీకి ఒక చిన్న సర్క్యూట్ని అమర్చుతారు. ఈ సర్క్యూట్ అనేది బ్యాటరీ ఫుల్గా ఛార్జ్ అయినప్పుడు ఎక్స్ట్రా పవర్ బ్యాటరీలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. ఈ లిథియమయాన్ బ్యాటరీస్ ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. ఇప్పుడు వీటికి ఉన్న అడ్వాంటేజెస్ మరియు డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం. ముందుగా దీనికి ఉన్న అడ్వాంటేజెస్ చూస్తే, హై ఎనర్జీ ఆఫ్ డెన్సిటీ అంటే ఇది మిగతా బ్యాటరీస్ల కంటే తక్కువ స్పేస్లో ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేసుకోగలదు. ఇంతకు ముందున్న నికెల్ కాడ్మియం బ్యాటరీల కన్నా 2 రెట్లు ఎక్కువ ఎనర్జీని ఇవ్వగలదు. ఇవి రీఛార్జబుల్ బ్యాటరీస్ అంటే ఒకసారి బ్యాటరీ పూర్తిగా అయిపోయాక మళ్ళీ దీన్ని ఛార్జింగ్ పెట్టి వాడుకోవచ్చు.
దీనికి ఎటువంటి మెమరీ ఎఫెక్ట్ కూడా లేదు. అంటే మన బ్యాటరీ పూర్తిగా డెడ్ అయిన తర్వాత ఛార్జ్ చేసుకోవాలని ఏమి లేదు, ఎప్పుడైనా దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. దీని ఛార్జింగ్ సైకిల్స్ కూడా యూసేజ్ని బట్టి 1000 నుంచి 4000 సైకిల్స్ వరకు ఉంటాయి. బ్యాటరీని ఛార్జ్ చేసి హోల్డ్లో పెట్టినప్పుడు ఛార్జింగ్ లాస్ అనేది తక్కువగా ఉంటుంది, మంత్లీ కేవలం 5% మాత్రమే తగ్గుతుంది. ఇక దీనికి ఉన్న డిసడ్వాంటేజెస్ అయితే వీటి లైఫ్ టైం యూసేజ్ని బట్టి 2 నుంచి 3 సంవత్సరాల వరకు మాత్రమే వీటి లైఫ్ టైం అనేది ఉంటుంది. ఈ బ్యాటరీ బ్రేక్ అయినా, దీనిలోని సపరేటర్ డ్యామేజ్ అయినా ఇది బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. టెంపరేచర్ ఎక్కువైనా ఇది బ్లాస్ట్ అవుతుంది. ఇది కనుక కంప్లీట్గా డెడ్ అయితే మళ్ళా దీన్ని రీఛార్జ్ చేయలేము. ఇది మిగిలిన బ్యాటరీలతో పోల్చితే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది.